వరో యొక్క మనవడగా పెంచబడ్డాడు అది చాలు నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడ ఉన్నాడు ఆ రకం లోకరీత్యా అందరూ అమ్మో గారు మనవడండి ఫరో కూతురు యొక్క కొడుకండి మోషే మోసే గారు అండి అంటే ఆ రకం వేరు కానీ మోసే అవి విడిచిపెట్టుకున్నాడు ఎందుకు విడిచిపెట్టుకున్నాడు తెలుసా దేవునిలో పరిపక్వతను కావాలనుకున్నాడు దేవునిలో రకం వేరు సంఘంలో రకం వేరు యోహను రాస్తున్నాడు పెద్దనైనా నేను అని పలుమార్లు ఆయన తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేనిలో పెద్ద వయసులోను మాత్రమే కాదు దేవుని యొక్క క్రియలలో ప్రత్యక్షతలో కార్యాలలో ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క మనస్సులో క్రీస్తు వలె మనము మారే కొలది వచ్చే పెద్దరిక వేరో ఈ లోకంలో సంపాదించే పెద్ద వేరు మోసే పెద్దవాడైనప్పుడు అనంటది పదకొండవ జయహేబ్రి పత్రికలో ఏం పెద్దరికం మీసం వచ్చిందా గడ్డం వచ్చిందా ఏంటి ఆ పెద్దరికం మోషే మోసే పెద్దవాడైనప్పుడు అనంటే దేవునిలో అతడి పరిపక్వతను సంపాదించినప్పుడు ఈ లోకం యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది ఐగుప్తి యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది ఐగుప్తు యొక్క భోగభాగ్యాల మీద ఆసక్తి తగ్గిపోయింది హీ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్ ఈజిప్ట్లో ఉన్న లౌకికమైన రక్త సంబంధమైన మానవ సంబంధమైన లోక సంబంధమైన స్థితిగతుల మీద అతనికి ఉన్న ఆసక్తి బాగా తగ్గిపోయింది ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ గమనించాల్సిన మాట గమనించాల్సిన సత్యం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభువులో మనము పెద్దవాళ్ళమవుతున్న కొలది లోకంలో ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయి లోకంలో మనం పెద్దవాళ్ళం అవుతున్న కొలది ప్రభువులో ఇంట్రెస్ట్లు తగ్గిపోతూ ఉంటాయి మీరు ఎవరి పిల్లలో మీరు ఎవరి సంబంధులో మీ యొక్క ఇంట్రెస్ట్లను బట్టి మీ అభిరుచులను బట్టి మీ టేస్ట్లను బట్టి మా ఓడి టేస్ట్ వేరండి మా పెద్దోడు టేస్ట్ వేరండి మా చిన్నోడు టేస్ట్ వేరండి మా వాళ్ళు టేస్ట్లు వేరండి ఆడి టేస్ట్ వేరండి అండి దేవునిలో నీవు ఎవరి సంబంధువో నీ అభిరుచులను బట్టి నీవు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావో దాన్ని బట్టి తేలిపోతాయి అపోస్తులుడైన యోహాను రాసిన ఈ మాట చిన్న మాట కాదు చిన్నపిల్లలారా అంటే మీ వాటం చూస్తూ ఉంటే మీ క్రియలు చూస్తూ ఉంటే మీ పద్ధతులు చూస్తూ ఉంటే మీ విశ్వాసం చూస్తూ ఉంటే మీ నిరీక్షణ చూస్తూ ఉంటే మీ యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటే మీరు ఇంకా రకం నాకు కనపడడం లేదు పేరుకు పెద్దలు ఉండొచ్చు పేరుకి పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు శారీరకంగా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ మీ క్రియలు చూస్తూ ఉంటే మీలో మెచ్యూరిటీ కనపడడం లేదు మోషేను జ్ఞాపకం చేసుకోండి మీరు పరిశుద్ధత్వాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మోషే పెద్దోడయ్యాడంట రాజాజ్ఞకు భయపడలేదు లోకానికి భయపడలేదు హైగుప్తి యొక్క భోగభాగ్యాలను తిరస్కరించాడు ఎవడైతే లోకాన్ని లోకపు ఇచ్చలను ఏసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవములోనికి వస్తాడో మీ శరీర అవయవములను ఎప్పటి వరకు దుర్నీతి సాధనాలుగా సైతాను వాడుకుంటే ఎవరైతే క్రీస్తు యొక్క నీతి సాధనాలుగా వాడుకోవడం మొదలు పెడతారో వారే పరిపక్వతను కలిగిన దేవుని యొక్క బిడ్డలు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేం వారితో చెబుతున్నాడు ఏమనంటే లోకంలో ఉన్నవాడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎందుకంటే లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు కంపారిజన్ ఇస్తున్నాడు లోకంలో ఒకడున్నాడు మనలో ఒకడున్నాడు సాధారణంగా మనుషులకు వచ్చేది ఏంటి అని అంటే ఓ నలుగురు కూర్చున్నప్పుడు నలుగురిలో ఎవరు గొప్పవాళ్ళ అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది తామే గొప్పవాళ్ళమని జనానికి వినిపించడం కొరకు కనపరచుకోవడం కొరకు నాన్న తిప్పులు పడుతూ ఉంటారు మనుషులు ఇచ్చే గొప్పతనం వేరు దేవుడిచ్చే గొప్పతనం వేరు మనుషులు ధన్యులంటే అది వేరు కానీ దేవుడు నీవు రా బాబు ఎందుకంటే నీవు నన్ను దేవుడుగా కలిగి ఉన్నావు గనక నీవు ధన్యుడవో అని అంటే ఆ ధన్యత ఆ గొప్పతనం వేరు మోసే పెద్దోడయ్యాడు అని అంటే దేవునిలో పెద్దోడయ్యాడు దేవునిలో గొప్పోడయ్యాడు లోకంలో గొప్పవాడు అవడం గొప్ప కాదు దేవునిలో గొప్పవాడుగా మనం తీర్చబడాలి అది గొప్ప నీవు దేవుని దృష్టిలో ఎప్పుడు ఘనుడు అవుతావో అప్పుడు దేవుడు లోకంలో కూడా నిన్ను గనుడిగానే చేస్తాడు నేను తోకగా చేడు నమ్మిన బిడ్డలు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి లోకంలో ఒకడున్నాడంట వాడికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు అని అంటాడు ఇది అర్థం చేసుకోవాలంటే రాసులు రెండవ గ్రంథానికి రండి రాజులు రెండవ గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటి అంటే పూర్వకాలమున ప్రవక్త అయిన ఎలీషా టైంలో సిరియా దేశపు రాజుగారు తరచుగా ఇస్రయేలు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు చాలా జాగ్రత్తగా వినాలి అయితే దోతానులో నివాసం ఉంటున్న ఎలీషా ప్రవక్త గారు దైవజనుడు వెంటనే శత్రువు యొక్క కదలికలను సిరియా దేశపుర్రాజు యొక్క మనస్సులో ఏ యుద్ధ ప్రణాళిక ఉందో దానిని వెంటనే గ్రహించి వెంటనే రాజుగారి దగ్గరికి వర్తమానం పంపించేవాడు ఫలానా ఏరియాలో మన పట్టణం మీద ఫలానా చోట ఫలానా వైపు నుండి శత్రువు దండెత్తుతున్నాడు వెంటనే నీ సైన్యాన్ని అక్కడికి పంపించి ఆ శత్రువు చొరబడకుండా చూడమని దైవజనుడు రాజుగారికి వర్తమానాన్ని పంపిస్తే విచిత్రమైన విషయం ఏంటంటే రాజు దైవజనుని మాటకు లోబడేవాడు నీవెంతటి వాడవైనా సరే నీ స్టేటస్ ఎంత గొప్పదైనా సరే ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎంత హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అయినా సరే ఎంత రిచ్ అయినా సరే ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా సరే లేకపోతే ఎంత గొప్ప స్థితిగతుల్లో మనం ఉన్నా సరే దైవజనుడు యొక్క మాట మనిషి మాట కాదు అది దేవుని మాట అని ఎప్పుడు నీవు గ్రహిస్తావో అప్పుడే దైవజనుని మాటకు లోబడతావు దైవజనుని మాటకు లోబడడం అంటే దేవుని మాటకు లోబడమే ఇస్రయేలు రాజు అనొచ్చు ఏమండీ రాజుగా ఏమండి ప్రవక్త గారు ఎందుకండి మీరు అనవసరంగా నా అడ్మినిస్ట్రేషన్లో తలదూరుస్తారు శత్రువులు వస్తుంటే మిలిటరీ వాళ్ళు చూసుకుంటారు కదా మీకు ఎందుకండి అది అంత అని దైవ జనుని మాటే దేవుని మాటగా గ్రహించి ఆ విధముగా ఆయన తన సైన్యాన్ని పంపించి తన పట్టణాన్ని కాపలగాసుకునేవాడు సంరక్షించుకునేవాడు శత్రువులను తిప్పికొట్టేవాడు ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి దేవుని సన్నిధిలో దేవుని మాట నీకు వినబడినప్పుడు అది నాకు కాదు వేరే వాళ్ళు కానీ లేకపోతే అది నాకెందుకు అయ్యింది ఈయన అలాగే చెబుతాడులే ఈ దైవజనుడు అలాగే చెబుతాడులే అది నాకు కాదులే అది వేరే వాళ్ళకిలే అని ఎవరు అనుకుంటారో వారి పట్ల దేవుని కార్యాలు జరగవు ఇస్రయేలు రాజంతటి వాడు కూడా ప్రవక్తైన ఎలీషా మాటకు విధేయుడయ్యాడు ఏ వ్యక్తి దేవుని మాటకు దైవజనుని మాటకు ప్రవక్త మాటకు విధేయుడవుతాడో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తన సంసారాన్ని తన ఆత్మీయ జీవితాన్ని తన కుటుంబ జీవితాన్ని తన బిడ్డల యొక్క భవిష్యత్తును తన కుటుంబం యొక్క భవిష్యత్తును సంరక్షించుకోగలిగిన స్థితిలోనికి దేవుని వలన తేబడతాడు అని చెప్పడానికి ఈ విధమైన అనుమానం లేదు రాజుగారు విన్నాడు దైవజనుడు ఎటొస్తున్నారని చెబితాడు పరిగెట్టేవాడు ఎంత అద్భుతం అండి అలాగ గ్రహించగలిగిన శక్తినే ఆత్మీయ వరములలో ఏ వరం అంటారంటే వివేక్షణ వరము అంటారు స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ కృపా వరాలు ఉన్నాయి కదా చాలామంది విశ్వాసులు నాయనా నాకు ఈ వరం దైచేయి ఆ వరం దైచే అని అడుగుతూ ఉంటారు దేవుని అడగాలి ఎందుకంటే అపోస్తులుడైన పౌలు కొరింది పత్రికలు అంటాడు కదా ఆత్మీయ వరములను చెప్పండి ఆసక్తితో ఆసక్తితో ఆత్మీయ వరముల మీద ఎవరికి ఆసక్తి ఉంటుందో తెలుసా దేవుని మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆత్మీయ మీద ఆత్మీయ వరాల మీద ఆసక్తి ఉంటుంది ఎవర్ ఈజ్ జెలస్ ఆసక్తి అంటే జెలస్ దేవునిలో ఉన్న ఆ ఆసక్తి ఏలియా అంటాడు ఎహోవా కొరకు రోషము కలిగిన వాడను నేను అని అంటాడు ఆసక్తి రోషం అంటే ఆసక్తి భక్తి రోషం చూడండి అపోస్తు అపోస్తుడైన పౌలు కొరింతిలుగు రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన విషయం అంటాడు పదహారవ అధ్యాయం పదమూడవచనంలో మెలుకువుగా ఉండండి అంటాడు దేవునిలో మెలుకువగా ఉండాలి అంటాడు బలవంతులై ఉండండి అంటాడు రోషము కలిగిన వాళ్ళు అయి ఉండండి అని అంటాడు విశ్వాసమందు నిలకడగా ఉండండి అని అంటాడు మెలుకుగా ఉండడం బలవంతులై ఉండడం రోషము కలిగి ఉండడం నిలకడగా ఉండడం పైన అన్ని ఉన్నవాడే నిలకడగా ఉండగలుగుతాడు విశ్వాస జీవితంలో అర్థమైంది కొంతమందికి నిలకడ ఉండదు గడుకొక తంతు గడుకొక మాట గడుకొక గంతు అస్థిరమైన జీవితాలు పెట్టలకన్నా దారుణమైన అస్థిరమైన జీవితాలు ఉన్న క్రైస్తవ విశ్వాసులు చాలామంది ఉంటారు జాగ్రత్తగా వినండి దేవునిలో స్థిరత అదే సమయాన్న అలర్ట్ ఎట్ ఆల్ టైమ్స్ ప్రవక్త పట్టణములో ఉన్నాడు దేశం ఎలా పోతే నాకెందుకని అనుకోలేదు ఆయన విజ్ఞాపనలో దేవుడు తెలియజేసిన విషయాలను రాజుకు తెలియజేశాడు జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మలో ఎవరు కనిపెడతా ఉంటారో వారి కుటుంబం కొరకు దేవుడు వారికి విషయాలు తెలియజేస్తాడు వెంటనే కుటుంబాన్ని అలర్ట్ చేయాలి అప్రమత్తంగా ఉండేలాగున చేయాలి అప్రమత్తంగా ఎవరుంటారో వారిని సైతాను లొంగ తీసుకోలేదు ఆత్మీయ జీవితంలో పడవేయలేదు పడగొట్టలేదు చెడగొట్టలేదు పాడు చేయలేదు ఎందుకంటే దేవుని మాట ప్రకారం మెలకువ మెలుకువగా ఉన్నవాడు పిలిస్తే పలుకుతాడు నిద్రపోతున్నవాడు పిలిస్తే పలకలేడు దేవునిలో మెలుకువి వేరు శారీరకంగా ఉన్న మెలుకువి వేరు అలర్ట్గా ఉంటారు చాలామంది శారీరకంగా కానీ దేవునిలో నీ మనస్సు దేవునిలో నీ ఆత్మ దేవునిలో నీ హృదయం అలర్ట్ ఎట్ ఆల్ ఎడాల్థైన్స్ అన్ని సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉంటే సరిపోదు బలవంతులై ఉండాలి బలవంతులై ఉంటే సరిపోలేదు దేవుని కొరకు రోషంగా ఉండాలి రోషంగా ఉంటే సరిపోలేదు స్థిరం కూడా చాలా అవసరం విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో స్థిరం దాన్నే నిలకడంటారు బీయింగ్ స్టేబుల్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ నువ్వు వెళుతున్న సమస్యలు ఎలాంటివైనా సరే పరిస్థితులు ఎలాంటివైనా సరే నిలకడ 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 అలాంటి ఆత్మీయ జీవితంలో వెళుతున్న వారికి దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు ఇలీషాకు దేవుడు అనుగ్రహించిన కృప ఏంటంటే వివేచన వరం రాజుగారు ఏం మాట్లాడుతున్నాడు ఎలీషాకు వినబడిపోయేది ఆ శత్రువు యొక్క ప్రణాళిక ఎలీషాకు వినబడి కనబడగానే రాజును అప్రమత్తం చేసేవాడు రాజు లోపడ్డాడు ఒకసారి ఆ సిరియా రాజుకు చాలా చిరాకు వచ్చింది ఎవడో ఒకడున్నాడు మనలో మన శత్రువుల యొక్క మన విషయాలన్నీ మన శత్రువులకు చేరేస్తున్నాడు అని చూడండి క్రైస్తవుల్లో కూడా చాలామంది నమ్మకమైన స్నేహితులుగా నటించి నమ్మక ద్రోహం చేసే స్నేహితులు చాలామంది ఉన్నారు యోధాను తీసుకోండి యోధాను యేసుక్రీస్తు ఏమని సంబోధిస్తాడు ఏమని సంబోధిస్తాడు స్నేహితుడా అని సంబోధిస్తాడు పెదాలతో స్నేహం వేరు మాటలతో స్నేహం వేరు సెల్ఫోన్ కాన్వర్జేషన్లో సెల్ ఫోన్లోకి వచ్చే స్నేహం వేరు నిజమైన స్నేహం వేరు సామెతల్లో నిజమైన స్నేహితులను గురించి మాట్లాడతాడు కష్ట సమయాల్లో ఇబ్బందుల సమయాల్లో బీయింగ్ ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్రెండ్ నీ స్నేహితులకు నిజమైన నిలకడైన యథార్థమైన స్నేహం స్నేహితులుగా నడిచి నమ్మకద్రోహులుగా మారే వాళ్ళు యోధా వంటి వారు చాలామంది ఉంటారు అలాంటి వారిని కూడా ఏసయ్య స్నేహితుడా అని పిలుస్తాడు బాగా ఆలోచించండి ఎలీషా వివేక్షణ కలిగిన పరిశుద్ధుడైన ప్రవక్త సిరియ రాజుకు బాగా కోపం వచ్చింది ఎవరయ్యా మన విషయాలన్నీ శత్రువులు చేరేస్తున్నారంటే శావకుడు ఒకటి అంటాడు అయ్యా మన విషయాలు ఎవరు చేరవేయాల్సిన పని లేదు దోతానులో ఒక ప్రవక్త నడు నువ్వు ఇంటిలో అంతఃపురంలో ఏం మాట్లాడతావో ఆయనకి వినపడిపోద్ది శత్రువులలో కూడా దేవుని శక్తిని దైవజనుని గ్రహించినవారు దైవజనుని దేవుడిచ్చిన వరమును గ్రహించిన వారు శత్రువుల్లో కూడా ఉంటారని అర్థమైపోద్ది దాని అర్థమేంటి తెలుసా దయ్యాలకు కూడా తెలుసు దైవజనుడు ఎవరో దైవ జనునిలో ఎలాంటి ప్రభావం ఉంటుందో శత్రువుల యొక్క చీకటి సామ్రాజ్యములో కూడా వాళ్ళకి తెలుసు దెయ్యాలకు తెలుసు దేవుని యొక్క శక్తి ఎలాంటిదో దెయ్యాలకు తెలుసు ప్రవక్త ఎలాంటి వాడో వారిలో ఒకటి అంటున్నాడు ఎవరు చేరయాకర్లేదా అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్తకు తెలిసిపోద్ద నీవు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావో నేను అడుగుతున్నాను ఈరోజు సిరియా రాజు సైన్యంలో ఉన్న ఒక సేవకుడికి తెలిసిందే దైవజనుని యొక్క విలువ నీ కుటుంబంలో దైవజనుని యొక్క విలువను నీవు గ్రహించావా ఏనాడైనా నీతో పోరాడుతున్న శత్రువులకు నీవు దైవ జనునికి సంబంధించిన వాడవు అని తెలిసిందా నీవెవరో నీకే తెలియజే శత్రువులకి ఏం తెలుస్తుంది నీవెవరి సంబంధవా నీకే తెలియజే శత్రువుకి ఏం తెలుస్తుంది నీవు దేవుని సంబంధవా నీవు పరిశుద్ధాత్మ సంఘములో బిడ్డవా నీవు దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన మొక్కవా సజీవమైన మొక్కవా నీకే తెలియదు ఇక శత్రువుకి ఎలా తెలుస్తుంది శత్రువుకి ఎలా తెలుస్తుంది అయితే వెళ్ళి సైనికుల్ని గుర్రాల మీద రౌతులను రథాలను పంపించి ఎక్కడ దొరికితేడపెట్టారండి అయ్యి ఒక రాత్రి వెళ్ళిపోయారు దోతాను పట్టణం చుట్టూ పటిసారు ఎక్కడ చూసిన రథాలు ఎక్కడ చూసిన సైనికులు ఎక్కడ చూసిన గుర్రాలు ఉదయాన్నే గురువుగారు ఇంకా బయటకు రాకముందే శిష్యుడు బయటకు వచ్చి చూచేసరికి ఎక్కడ చూసిన శత్రువు యొక్క సైన్యం రథాలు గుర్రాలు కనపడుతుంటే అంగలార్చడం మొదలుపెట్టాడు అయిపోయిందా మన మినిస్ట్రీ ఇక మన పని అంతే మన చుట్టూ శత్రువులు చుట్టుకున్నారు ఇక మనకు భవిష్యత్తు లేదు మనకు అంబగ మన భవిష్యత్తు అగమ్య గోచరం మన భవిష్యత్తు అగమ్య గోచరం అని అనుకున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఎలీషా గాబరబడ్డడా ఎలీషా కంగారు అరే ఎక్కడైనా స్వరంగాలు ఉన్నాయేమో ఎక్కడైనా గుహాలు ఉన్నాయేమో గుహలు ఉన్నాయేమో కేవ్స్ దాకోవడానికి ఎక్కడైనా స్థలం ఉందేమో చూడరా రహస్య మార్గాలు ఏమైనా ఉన్నవేమో చూడరా పారిపోదాం రా వీళ్ళకి దొరక్కగా తప్పించుకుందాంరా అని ఏమని అన్నాడా పిరికితనము లేని దేవుని యొక్క దాసుడు పిరికితనము లేని దైవజనుడు అక్కడ కనబడుతున్నాడు ప్రవక్త ఎక్కడ కనబడుతున్నాడు ఇది ఆలోచిస్తుంటే గారు పలికిన మాటోటి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది కీర్తనల గ్రంథం ఇరవై ఏడు మూడు నా మీద యుద్ధం ఆడడానికి దండెత్తడానికి ఒక దండు దిగిన నేను భయపడను చదవరే ఏంటి దేవుని బిడ్డల మీదకి శత్రువు చెలరేగుతాడు ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి నిద్రపోతున్న వాళ్ళు లేపు చెప్పండి ఇప్పుడు దేవుని బిడ్డల మీదకి శత్రువు దండెత్తుతాడు విశ్వాసుల మీదకి శత్రువు దండెత్తుతాడు ఎంత బలంగా ఉంటావో దేవునిలో అంత బలమైన శత్రువు నీ మీదకు వస్తాడు ఎంత స్థిరంగా ఉంటావు అంత అస్థిరపరచడానికి వస్తాడు ఎంత ఉజ్జీవంగా ఉంటావు అంత నిర్జీవపరచడానికి శత్రువు వస్తాడు నీ ఇంటిలో నీ కుటుంబంలో ప్రార్థన ఎంత ఎక్కువగా దూపం దేవుని సన్నిధికి వెళ్తుందో తుపాను కూడా అంతే తీవ్రతతో నీ మీదకు వస్తుంది పంపిస్తాడు దండు దిగుతుంది దండు దిగుతుంది ఎలీషా దగ్గరకు దండు దిగింది విశ్వాస జీవితంలో ప్రతి బిడ్డ మీదకి దండు దిగుతుంది అయితే నిజమైన విశ్వాసి దావీదు వలె చెబుతాడు ఏం చెబుతాడు దండు దిగొచ్చా దండు దిగొచ్చా నేను పెట్టనండి నా మీదకి ఏం యుద్ధం రాదండి నాకు ఏ కష్టం రాదండి నాకు ఏ శోధన రాదండి నాకేం ఇబ్బంది రాదండి నాకేం తెగులు రాదండి నాకు తిరిగి లేదండి నేను ఆడిందే ఆటండి నేను పాడిందే పాటండి అని అనుకోవడానికి లేదు క్రైస్తవ జీవితం పూల మీద నడక కాదు ఇట్ ఈస్ నాట్ ఎ వాక్ ఆన్ ద రోజెస్ గులాబీ పువ్వుల మీద నడక కాదు క్రైస్తవ జీవితం సంకుచితమైన మార్గము వంటిది రెండు మార్గాలు ఉన్నాయి లోకంలో రహదారులు ఉన్నాయి సంకుచితమైన మార్గాలు ఉన్నాయి గ్యాలరీ మీద బాబు బెడ్లో వింటున్నారా మీరు సంకుచితమైన మార్గాలు ఏ అంటాడో అంటాడు బ్రాడ్ ఈజ్ ద వే దట్ లీడెత్ టు డిస్ట్రక్షన్ విశాలమైన మార్గం ఉంది అది తుదకు నిన్ను మరణానికి నడిపిస్తుంది మరి ఏ మార్గం గుండా వెళ్ళాలి సంకుచితమైన మార్గం ఇరుకు మార్గం ఇరుకు అనగానే చిన్న చిన్న రోడ్ల మీద ప్రయాణం చేయడానికి కాదు కష్టాలు శోధనలు శ్రమలు విశ్వాస జీవితములు పుటము వేయబడే అనుభవం కుటుంబంలో సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు అన్న తమ్ముళ్ళ మధ్య సమస్యలు అక్క చెల్లెళ్ళ మధ్య సమస్యలు మామ అల్లుళ్ళ మధ్య సమస్యలు అత్త అత్తకోడల మధ్య సమస్యలు ఆర్థికమైన సమస్యలు సామాజికమైన సమస్యలు కుటుంబంలో లోకంలో స్నేహితులతో అలాగనే అనేక విషయాల్లో సమస్యలు సమస్యలు వస్తాయి సమస్యలు లేనివాడు మనిషే కాదు ఏ కష్టం లేనివాడు మనిషే కాదు ఏ శోధన లేనివాడు మనిషే కాదు అయితే దావిదంటాడు దండు దిగొచ్చు నా మీద దండెత్తడానికి అయితే అని గుళ్ళో గొంతుకి పాడేస్తాం కానీ ఏదైనా బాబు సైతాను దండిస్తాడు దావిదంటాడు ఇది నార్మల్ శోధనలు నార్మల్ యుద్ధాలు నార్మల్ వ్యాధులు నార్మల్ కష్టాలు నార్మల్ ఆర్థికమైన ఇబ్బందులు నార్మల్ శ్రమలు నార్మల్ కలతలు కలహలు నార్మల్ ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం ఎఫీసీ పత్రిక ఆరోధ్యములు అంటాడు కదా మనం పోరాడున్నది రక్త మాంసములతో కాదు ఈ పోరాటం విశ్వాస పోరాటం ఈ పోరాటం ఆత్మీయ పోరాటం ఈ పోరాటం దేవునిలో మనము ముందుకు సాగాలంటే ఎదురీత ఎదురీత ఈ ఎదురీతలో భయంకరమైన కెరటాలు లేస్తూ ఉంటాయి లేస్తూ ఉంటాయి లేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో ముందుకు సాగిపోవడమే కానీ వెనుదిరిగే ప్రసక్తే లేదు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ అలెలుయా తొంభై ఏటో కేత్తలు అంటాడు శ్రమలో నేను నీకు తోడై ఉంటాను శ్రమలు వస్తాయి క్రైస్తవులకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలో తోడుగా ఉండే దేవుడు ఒకడున్నాడు నీ తల్లి అయినను నిన్ను మరచును గాని నా తల్లిదండ్రులు నన్ను విడచ్చిన యహోవా నన్ను నీ రక్త సంబంధులు నిన్ను చేరదయ్యలేకపోవచ్చు నీ దీనస్థితి చూచి నీ పరిస్థితులు చూచి ఎందుకైనా మంచిది ఆ కుటుంబానికి దూరంగా ఉండడం మంచిది అతనికి దూరంగా ఉండడం మంచిది ఆమెకు దూరంగా ఉండడం మంచిది వీళ్ళకి దూరంగా ఉండడం మంచిదని కొన్నిసార్లు మీ రక్త సంబంధులే మిమ్మల్ని దూరం పెట్టవచ్చు చూస్తున్నారు కదా లోకంలో ఎన్ని జరుగుతున్నాయో రోజు టీవీల్లో చూస్తారు మీకు తెలిసిన మనుషుల కుటుంబాల్లో చూస్తారు అనేకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి దూరం పెడతారు కానీ మనుష్యులు విడిచిపెట్టిన మిమ్ములను విడువని యేసయ్య ఒకడు ఉన్నాడు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి హల్లెలూయా ఆ సదా స్తుతించు రక్షకా సదా యేసు రక్షకా యేసు రక్షకా నినే మిమ్మల్ని లేపడానికి మెలుకు రప్పించడానికి ఎందుకంటే మెలుకుగా ఉండండి అన్నాడు కదా జస్ట్ ప్రక్కన ఉన్న వాళ్ళ వైపు ఒకసారి చూడండి ఎంత వాళ్ళని ఏమనకండి చూడండి లెఫ్ట్కోసారి రైట్కోసారి చూడండి వాళ్ళకి అర్థమైపోతుంది పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో మీ ద్వారా అర్థమైపోతుంది అలలూయ అలలూయా ఎక్కడున్నాడు పట్టుడంరా ఎలాంటి ప్రవక్త నేను చూడాలి పట్టురండ్రా అన్నాడు వెళ్ళిపోయారు దండు దిగింది శిష్యుడు గాబరా పడుతున్నాడు శిష్యుడికి ఎంతసేపు ప్రకృతి సంబంధమైన దృష్టే కానీ ఆత్మ సంబంధమైన దృష్టి లేదు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తాడు శరీర సంబంధమైన వాడు శరీర సంబంధంగా ఆలోచిస్తాడు నా ప్రసంగం చూడండి మీరు శారీరకంగా ఆలోచిస్తే మీకు ఏం అర్థమవుదే ఎడ్రబా గారు అలా మాట్లాడతాడా అనిపిస్తారు మీరు ఆత్మీయంగా ఆలోచించండి దేవుడు అమృత వర్షాన్ని మీ మనసులో కుమ్మరిస్తాడు ఆత్మానుసారులు ఆత్మీయ విషయాలను వివేచిస్తారు శరీరానుసారులు శరీర విషయాలను వివేచిస్తారు నీదే మనస్సు ఎఫేసి పత్రికలో ఉంది అంధకారమైన మనస్సు ఒకటి ఉంది అంధకారమైన మనస్సు ఎఫేసీ నాలుగు పద్దెనిమిది చదువు ఏంటి మీ బ్యాటరీ డౌన్ అయిపోయినట్టుంది ఎవరికి రిఫరెన్స్ దొరకడం లేదు అయితే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానము చాలా చాలా రెండు మాటలు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన అక్కడే ఉంది జవాబు ఎందుకు వారికి హృదయం అంధకారం అయ్యిందంటే వారి హృదయం కఠినమయ్యింది కఠినమయ్యింది కఠినమైన మనస్సు కఠినమైన హృదయం ఎహజ్గేల్ గ్రంథంలో అంటాడు రాతి గుండెని తీసేస్తాను రా బాబు మీకు మీకు మాంసపు గుండెని ఇస్తానంట రాతి గుండె వేరు మాంసపు గుండె వేరు వెలిగించబడిన మనస్సు వేరు చీకటితో నింపబడిన మనస్సు వేరు అంధకారమైన మనస్సు నాకు అంధకారం తప్ప వెలుగు కనపడదు ఈయన శిష్యుడికి ప్రకృతి సంబంధమైనవి తప్ప ఆత్మ సంబంధమైనవి కనపడడం లేదు గొల్లు నేడుస్తున్నాడు యజమానుడా దైవజనుడా ప్రవక్త అయిపోయాం బాబు నాన్నగారు ఆలోచించండి ఆలోచించండి గెలిచే భయపడలేదు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే అతడు భయపడవద్దు భయపడద్దు మన పక్షం గా ఉన్నవారు చెప్పి వీడు చూసినట్లు వీడు చూచునట్లు అక్కడికే చూస్తున్నాడు శిష్యుడు చూస్తున్నాడు కానీ కనపడడం లేదు అంటే ఈయన చూపు వేరు గురువు గారి దృష్టి వేరే ఉంటది శిష్యుల దృష్టి వేరే ఉంటది గురువుగారు ప్రయారిటీస్ వేరుంటాయి వీడి ప్రయారిటీస్ వేరుంటాయి మన ప్రయారిటీస్ ఏంటి మన మనస్సు సంగతి ఏంటి మన హృదయం సంగతి ఏంటి మన ఆలోచన విధానం సంగతి ఏంటి వెలిగించబడిన మనస్సు వేరు అంధత్వముతో నింపబడిన మనసు వేరు ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన అంధత్వం వేరు ఆత్మ సంబంధమైన అంధత్వం వేరు ఎందుకు ఆత్మ సంబంధమైన అంధత్వం వస్తుందంటే రెండో కొరంత నాలుగో దేవులు మనకు కనపడుతుంది నాలుగులో ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు వృద్ధితనము కలుగజేస్తుంది ఈ యుగ సంబంధమైన దేవత ఉంది అంధత్వాన్ని కలుగజేస్తుంది గురువుగారి దగ్గరే ఉన్నాడు కానీ కనపడడం లేదు ప్రవక్త దగ్గర ఉన్నాడు కానీ కనపడడం లేదు దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ కానీ కనపడడం లేదు నీవెన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు దేవుని సన్నిధిలో ఎంత సీనియర్ అయినా అయ్యి ఉండొచ్చు దేవుని సన్నిధిలో ఎంత అయ్యి అయ్యుండొచ్చు దేవుని సన్నిధిలో కానీ కనబడుతుందా దేవుని కాపుదల దేవుని భద్రత దేవుని సంరక్షణ దేవుని దూతలు దేవుని రథాలు దేవుని రౌతులు అగ్ని రథములు అగ్ని రౌతులు అగ్ని గుర్రాలు కనబడతా ఉన్నాయి అనే దృష్టికి లేకపోతే లోకంలో ఉన్నాయి మాత్రమే కనబడతా ఉన్నాయి అంటే ఈయన ప్రయారిటీ లోకంలోనే కొంతమంది దేవుని సన్నిధిలోనే ఉంటారు కానీ వాళ్ళు ప్రయారిటీ అంతా లోహం విషయాలు నేను ఏంటి నాకేంట నా కుటుంబానికి ఏంటంట నాకేం లాభం దేవుని సన్నిధిలో ఎలియా ఎలీషా యొక్క శిష్యుడు ఉన్నాడు కానీ ఆత్మ సంబంధమైనవి చూడలేకపోతున్నాడు ప్రవక్తకు డైరెక్ట్గా శిష్యుడు శిష్యుడైన కానీ ఆత్మ ఆత్మసంబంధమైన ఏం కనపడడం లేదు ఎలిషాకు కనబడుతుంది దీనికి కనపడడం లేదు నీవు దేవుని సన్నిధిలోనే ఉండవు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన కాపుదల అద్భుతమైన సంరక్షణ అద్భుతమైన ప్రణాళిక అద్భుతమైన ఆ గొప్ప విషయాలు ఎప్పుడైనా నువ్వు చూడగలిగావా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చూడడం కాదు నీ గురించి నీ కుటుంబం గురించి చూడగలిగావా దేవుడు నీ చుట్టూ ఉంచిన అద్భుతమైన సంరక్షణను కాపుదలను దేవుని దూతలను ఎప్పుడైనా చూసావా ఎలీషా చూడగలిగాడు దేవుని యొక్క కాపుదలను దేవుని దూతలను చూడగలిగాడు అగ్ని రథాలుంటే ఆ రథాల మీద స్వారీ చేయడానికి అగ్ని దూతలు వస్తాయి అగ్ని గుర్రాలు ఆ అగ్ని చేత నింపబడిన దేవుని సన్నిధి ఎలీషా చుట్టూ ఉండగా ఏ దండు అతని మీద దండెత్తగలదు దేవుడే మనపాక్షణుండగా కోటయు కొండగా ఆదరణ కర్తయ్యుండగా కోటయు కొండగా ఆదరణ కర్తుండగా త్రీ సుప్రే మాండి మన బాపు ఈ పాత పాటలు మీరు నేర్చుకోవాలి అన్న మన సంఘ పెద్దలు కొంతమందికి వచ్చి ఈ పాటలు వాళ్ళని పిలిపించుకొని మీరు చక్కగా క్వర్ ప్రాక్టీస్ పెట్టుకొని మీరు నేర్చుకోవాలి అసమానం అసాధ్యమైనది ఏమున్నది అని పాఠమే కాదు ముత్యాల వంటి పాటలు ఎలీషా చుట్టూ అగ్నిరథాలు ఎలీషా ఒక ప్రార్థన చేశాడు నాయనా వచ్చిన వాళ్ళకి అంధత్వాన్ని వాళ్ళ మొత్తు వాళ్ళకి కనపడకుండా వచ్చాయి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని శత్రువులను అంధులుగా చేసేస్తాడు ఏ మార్గాన్న వెళ్ళాలో తెలియకుండా చేసేస్తాడు దిక్కుతో వచ్చిన స్థితిలోనికి వాళ్ళు తీసుకుపోతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇలీష వరకు మీరు వచ్చారో నాకు తెలిసి రండి తీసుకెళ్తాను దోతాను నుండి షమ్రోను తీసుకెళ్ళి నాయనా వీరికి కళ్ళు తెరవమన్నారు ప్రార్థన చేశాడు కళ్ళు తెరిచేసరికి ఇస్రాయులు రాజు సన్నిధిలో ఉన్నారు ఇస్రాయులు రాజు అంటాడు నాయనా వీళ్ళని చంపేనా అంటే హరే చంపొద్దురా వీళ్ళు కడుపు నిండా ఆహారం పెట్టు కడుపు నిండా ఆహారం పెట్టు సమృద్ధికి ఆహారం పెట్టు అప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు అంటాడు దేవుని బిడ్డ శత్రువును ఎలాగునా చెయ్యమంటాడో దేవుడు అలా చేస్తాడు అలాంటి విశ్వాసంలో ఉండాలి అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అలాంటి అద్భుతమైన ఆత్మీయ జీవితంలో నీవు ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం అడిగితే అది చేస్తాడన్న నమ్మకం ఎంతమంది ఉందో హల్లెలిది చెప్పండి కొంతమంది ఉంటుంది అసలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో కూడా లేదు వాళ్ళకి తెలియదు కొంతమంది విశ్వాస జీవితంలో నమ్మాడు నేను నేనేది ప్రార్థన చేస్తే దేవుడు అది చేస్తాడా దేవుడు అది చేస్తాడు తప్పనిసరిగా చేస్తాడు మీకుందా నమ్మకం మీకుంటే మీ ప్రార్థనలు తేడాగా ఉంటాయి తేడా అంటే లోకస్తులైన తేడా కాదు విశ్వాస జీవితంలో మీ ప్రార్థనలు తేడా కనబడుతుంది కాలేవులో తేడా చూచాడు దేవుడు యోశివాలో తేడా చూచాడు దేవుడు వారి విశ్వాసం వేరు మిగతా వారి విశ్వాసం వేరు నీ విశ్వాసంలో ఆ గుర్తింపును పొందవా ఎలీషా చూపు వేరు ఆయన శిష్యుడు చూపు వేరు ఎలీషాకు తెలిసింది ఒకటి ఏంటో తెలుసా ఆయనకు అపవాది తంత్రములు ఎరుగని వాడు కాదు దేవుని మీద అచంచలమైన నిరీక్షణ విశ్వాసం కలిగిన వాడు నేను ఎక్కడున్నా సరే ఒంటరిగా ఉన్నా సరే నేను సురక్షితముగా నివసించదను అన్న విశ్వాసం అతనికి ఉన్నదే అందుకనే చుట్టూ యుద్ధానికి దిగినా సరే ఆయన భయపడలేదు దేవునిలో ఉన్న బిడ్డలు పరిస్థితులు ఎలా తారుమారైనా సరే భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉండే దేవుడు మనకు ఉన్నాడు నమ్మిన బిడ్డలు చప్పల కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అలలుయా ఆ రోజు నుండి మళ్ళా శత్రువులు ఎన్నడూను ఇర్రేలు మీద దండెత్తిన ఆ యొక్క రుజువులు కనపడలేదు ఆయన ఉన్నంత కాలం గమనించండి లోకములో ఉన్నవాని కన్నా దేవుని సంఘములో ఉన్నవాడు గొప్పవాడు మూయండి లేచి నిలబడండి ప్రార్థన చే లేచి నిలబడండి రెండు చేతులు పైకెత్తండి దేవా నీవు నా చుట్టూ ఉంచిన నీ కాపుదలను నేను చూచులాగున నా మనస్సును తెరువు నా మను నేత్రములను తెరువు అలనాడు నీ శిష్యుని యొక్క నేత్రాలు తెరిచావు ఈనాడు నా నేత్రాలు నా హృదయం యొక్క నేత్రాలు నా మనస్సు యొక్క నేత్రాలు తెరువునాయి నన్ను ప్రార్థించాడు రెండు నిమిషాలు ఎవరికి వారు తండ్రి మా హృదయాలను తెరువునాయి నన్ను గట్టిగా ప్రార్థన చేయండి రెండు నిమిషాలు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి నా మనస్సును తెరు నీ దూతలను చూడాలి నీ సంరక్షణను చూడాలి నీ అగ్ని రథాలను చూడాలి నీ కాపుదలను చూడాలి నీవు నాకు అనుగ్రహించిన నిన్ను ప్రేమించే వరకొరకు నీవు ఏమి సిద్ధం చేశావో అవి కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కాదని నీ వాక్యము సెలవిస్తుంది అయినను పరిశుద్ధాత్మ ద్వారా నీవు మాకు తెలియజేసే దేవుడవు మాకు తెలియచ్చేనాయ్ మాకు తెలియచ్చేనాయను మాకు నాయన శరీర సంబంధమైన నేత్రానికి కనబడనివి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచి మాకు నాయన మాకు భవిష్యత్తును చూపించు మా బిడ్డలకు భవిష్యత్తును చూపించు కుమారులకు కుమార్తెలకు భవిష్యత్తును చూపించు వారి కొరకు ఏమి సిద్ధం చేశావో అద్భుతంగా వారి నేత్రాలు తెరిచి వారికి చూపించు నాయన అని రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం ఎవరికి వారు గట్టిగా గట్టిగా ఎవరికి వారు మౌనంగా ఉండకండి ప్రార్థన చెయ్యండి తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం మా పరమ తండ్రి ఈ కొద్ది నిమిషాలు లోకములో ఉన్న వానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడన్న అంశాన్ని తీసుకుని మాతో మాట్లాడావు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయం అది నీవిస్తే కలిగేది ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విన్నారో వరందరితో నీ సన్నిధి ఉంచి నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి అలనాడు ఎలీషా చుట్టూ నీ అగ్ని రథాల కాపుదలను ఉంచిన రీతిగా ప్రతి బిడ్డ చుట్టూ యహో వయొందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తాడు సంరక్షిస్తాడని సెలవిచ్చావు అలాంటి అద్భుతమైన కం సంరక్షణ కాపుదల మెండుగా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను కీడు నుండి శోధన నుండి శత్రు యొక్క ఉచ్చు నుండి అపవాది తంత్రముల నుండి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఇదిగో ఈ రాక్ సంఘాన్ని నామమున విడిపించి తప్పించమని ప్రార్థిస్తున్నాను నేను చూడగలిగిన నేత్రాలు బిడ్డలకు దయచేయండి నీవు నీ బిడ్డల కొరకు ఏమి సిద్ధం చేశావో అవి గ్రహించులాగున నీ కృపలు దయచేయండి నింపండి బలపరచండి నామమున ఈ వారమంతా ఈ నెల అంతా ఈ సంవత్సరం అంతా నీ సంరక్షణలో ఉంచండి నీ పోషణ దయచేయండి ఇదిగో నీ బిడలు నీ పరిచర్యకు వారి గుప్పిలు విప్పి నిన్ను ప్రేమించి వారు నీకు కానుకలను ఇచ్చుచు ఉండగా నూరంతలుగా వారికి ఫలింపచేసి ఆకాశపు వాకిండ్లు విప్పి దీవెనలతో నింపండి ఏసునామను అడుగుతూ ఉన్నాను మా పరమ తండ్రి మన దేవుని ప్రేమ రక్షకుడును మన ప్రభు కృప వారి శుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం దేవుని బిడలారా మీకు మీ కుటుంబాలకును సదాకాలము తోడయిండునుగాక ఆమెన్ ఆమెన్ కానుకలు వేసేవారు